తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటి తుడుపు చర్య అని ఆమె కొట్టి పారేశారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 1000 మంది ఆటో డ్రైవర్లకు 100,000 చొప్పున ప్రమాద బీమా పత్రాలను కేటీఆర్ అందజేశారు. వికలాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేశారు. 70 కిలోల కేక్ కటింగ్ చేశారు. బోధన్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికలాంగులకు ప్రభుత్వం తరపున వచ్చిన వికలాంగుల వాహనాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జైడి నాగాధర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు బాబూర్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడైలియ, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.